తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో స్టార్ డైరెక్టర్లు ఉన్నారు కానీ పూరి జగన్నాథ్ కి మాత్రం ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఎందుకంటే ఆయన సినిమాలో హీరోను ఆయన అలా ప్రొజెక్ట్ చేస్తాడు కాబట్టి సినిమాలో హీరోను చూపించే విధానాన్ని ఆయనలా మరే డైరెక్టర్ కూడా చూపించాడు అలాంటి ఆయన కేవలం యంగ్ హీరోల్ని కాదు ఒక సీనియర్ హీరోని కూడా చాలా వెరైటీగా యంగ్ హీరోలా చూపించాడు మన పూరి జగన్నాథ్ ఆ హీరో మరెవరో కాదు నటసింహం నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాథ్ బాలయ్య కాంబినేషన్లో పైసా వసూలు సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా కానీ పూరి జగన్నాథ్కి మంచి మార్పులే పడ్డాయి నందమూరి అభిమానుల నుండి ఎందుకంటే ఈ సినిమాలో బాలయ్యను పూరి జగన్నాథ్ ఒక రేంజ్లో ఎలివేట్ చేసి చూపించారు ఈ సినిమాలో పూరి బాలయ్యను చూపించిన విధానం నందమూరి అభిమానులకు తెగ నచ్చేసింది ఇప్పటిదాకా బాలయ్యను ఈ కోణంలో ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు అలా బాలయ్యను మలిచేశాడు పూరి జగన్నాథ్ అందుకే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్లో ఒకరిగా పూరి జగన్నాథ్ క్రేజ్ సంపాదించుకున్నాడు పైసా వసూలు సినిమా నుండి బాలయ్య పూరిల మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఆ సాన్నిహిత్యంతోనే తాజాగా పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో బాలయ్య కొత్త సినిమా టీజర్పై స్పందించడం జరిగింది ఈ మేరకు సోషల్ మీడియా అయిన ట్విట్టర్ అకౌంట్లో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్టులు చేయడం గమనార్హంగా మారింది పూరి జగన్నాథ్ ఈ టీజర్పై ట్వీట్ చేస్తూ సింహం గర్జన మొదలైంది రెడీగా ఉండండి మా బాలయ్య బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అడవికి రాజులా సింహం అయితే ఎలా ఉంటుందో మా టాలీవుడ్ ఇండస్ట్రీకి బాలయ్యబాబు ఓ రాజులా ఉంటాడు టాలీవుడ్ ఇండస్ట్రీకి మా బాలయ్యబాబే రాజు ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ అంటూ పూరి జగన్నాథ్ తన సోషల్ మీడియా అకౌంట్ అనే ట్విట్టర్లో బాలయ్యబాబు కొత్త సినిమా టీజర్పై స్పందించడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది అన్నట్టు మళ్ళీ పూరి బాలయ్య కాంబినేషన్లో ఓ కొత్త సినిమా కూడా తెరకెక్కబోయే సూచనలు కనిపిస్తున్నాయి మరి కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేయండి దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేకూరుతుంది